ఇది కదా ఎన్టీఆర్ అన్నయ్య దండయాత్ర అంటే, సో ఇది కదా అనిరుద్ధ్ బీజియం అంటే, ఇది కదా కొరటాల శివ గారు పడిపోతున్నారా డైరెక్షన్ ఏం బాగలేదురా అంటే ఆయన తిరిగి రివర్స్ కొట్టడం అంటే, సో ఇది కదా మూవీ అంటే. సో ఎన్టీఆర్ అన్నయ్య క్లిప్స్ లో చూసుకుంటే గనా ఈ రోజు అయితే గనా ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ కి అయితే విశ్వరూపం చూపించాడని అనుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే త్రిబులా సినిమా తర్వాత అయితే గనా ఎన్టీఆర్ అన్నయ్య ఏ మూవీ చేస్తాడు, ఎలా తీస్తాడు, స్క్రిప్ట్ ఏ సెలెక్ట్ చేస్తారని అయితే చాలా మంది అయితే భయపడ్డారు. అండ్ అదే కాక రాజమౌళి గారితో మూవీ తీసిన తర్వాత అయితే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది, ఈ రూల్ అయితే ఖచ్చితంగా జరుగుతుందని అనుకున్నారనమాట. బట్ కానీ ఫస్ట్ టైం దీన్ని అయితే ఎన్టీఆర్ గారు అయితే గనా తిరగరాయబోతున్నారని పక్కాగా చెప్పుకోవచ్చు అనమాట. క్లిప్స్ లో చూసుకుంటే ఎన్టీఆర్ అన్నయ్య మొత్తం చూసుకున్నా ఓన్లీ ఎన్టీఆర్ అన్నయ్య అండ్ అనిరుద్ధ్ బీజియం అండ్ కొరటాల శివ గారు వీళ్ళు ముగ్గురిది అయితే ఫుల్ హైప్ తో అయితే కనబడుతుందన్నమాట. ముగ్గురు అయితే మంచి హిట్స్ ఇచ్చారు. బట్ కానీ ఈ మూవీ అయితే అంతకు మించి అయితే పక్కా హిట్ అవుతుందని అయితే నేనైతే కోరుకుంటున్నాను అనమాట. అండ్ అదే కాక మీరు చూసుకుంటే కదా ఎన్టీఆర్ అన్నయ్య ఫైట్ సీన్ గానీ, అనిరుద్ధ్ అన్నయ్య బీజియం గానీ, కొరటాల శివ గారి డైరెక్షన్ చూసుకుంటే కదా పర్ఫెక్ట్ గా వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నా వీడియోస్ ఫాలో చేసినట్టయితే మీరు ముందుగా చూసుకుంటే కదా నేను ప్రతి వీడియోలో చెప్పాను దేవరా మూవీ గురించి అయితే బ్రాడ్ మిన్నిక్ ఆయన అయితే గనా, సో బ్యాట్ మ్యాన్ గాని ఆక్వా మ్యాన్ గాని వీటి మూవీ తీసిన అయితే విఎఫ్ఎక్స్ అయితే చేసిన అయితే ఈ మూవీకి కూడా వర్క్ చేస్తున్నాడని, సో విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఫుల్ బిర్యానీ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. సో మీ క్లిప్స్ ఎలాగనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.